ఊడకుండా ఉండడానికి, ఒత్తుగా పెరగడానికి మరియు మృదువుగా ఉండడానికి మనం ఇంట్లో తయారు చేసుకునే చిట్కా. దీనికి కావలసిన పదార్థాలు అరోవేరా జెల్ మరియు ఎగ్ వైట్. తయారు చేసే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్ వైట్ కావలసినంత, అలోవేరా జెల్, మీకు కావలసినంత తీసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. తలకు పట్టించి గంట సేపు ఉంచాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి గిన చేసినట్టయితే కొద్ది రోజుల్లోనే మీ జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగడమే కాకుండా మరియు మృదువుగా తయారవుతుంది. జుట్టు ఊడకుండా ఉండడానికి, ఒత్తుగా పెరగడానికి మరియు మృదువుగా ఉండడానికి మనం ఇంట్లో తయారు చేసుకునే చిట్కా. దానికి కావలసిన పదార్థాలు గ్రీన్ టీ మరియు ఎగ్ వైట్. తయారు చేసే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో గ్రీన్ టీ, మూడు స్పూన్లు వేసుకోవాలి. ఎగ్ వైట్ ఒకటి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పట్టించి మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత ఒక 40 నిమిషాలు ఉంచాలి. 40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి గిన చేసినట్టయితే మీ జుట్టు ఊడడమే కాకుండా, ఒత్తుగా పెరగడమే కాకుండా మరియు మృదువుగా సిల్కీగా తయారవుతుంది. తయారు చేసే విధానం, నల్ల నువ్వుల్ని తీసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా ఇలా తయారైన మిశ్రమంలో 1 స్పూన్ బాదం ఆయిల్ కలుపుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. తలకు పట్టించి గంట సేపు ఉంచాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి గిన చేసినట్టయితే కొద్ది రోజులు తెల్ల జుట్టు రాకుండా ఉండడమే కాకుండా మరియు మీ జుట్టు నల్లగా అవుతుంది. తయారు చేసే విధానం, ముందుగా ఒక ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని తలకు పట్టించాలి. పట్టించేసి అరగంట సేపు ఉంచాలి. అరగంట తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి గిన చేసినట్టయితే కొద్ది రోజులు మీకు వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది మరియు జుట్టు బ్లాక్ అవుతుంది. తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఇటీవల కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మందికి తొందరగా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దాంతో నలుగురిలో తిరగడానికి మొహమాట పడుతున్నారు. ఈ సమస్యని అధిగమించడానికి కొన్ని వంటింటి చిట్కాలు. దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి నూనె మరియు నిమ్మరసం. తయారు చేసే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల కొబ్బరి నూనె, 1/2 స్పూన్ నిమ్మరసం, ఈ రెండింటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. తలకు పట్టించి గంట సేపు ఉంచాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇదే పద్ధతిని వారానికి 2 సార్లు గిన చేసినట్టయితే కొద్ది రోజుల్లోనే మీ జుట్టు తెల్లగా అవ్వకుండా ఉండడమే కాకుండా మరియు నల్లగా అవుతుంది.